తెలంగాణలో పండిన వరిని కొనుగోలు చేయాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు సీఎం కేసీఆర్. ఒకవేళ కొనుగోలు చేయకపోతే వరి కనీస మద్దతు ధరకు అర్థమే లేదన్నారు ఆయన. ఆహార భద్రత లక్ష్యానికి తూట్లు పొడిచినట్టు అవుతుందని లేఖలో పేర్కొన్న కేసీఆర్ వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రత్యామ్నాయ పంటల కొనుగోలు కోసం రైతుల్ని ప్రోత్సహించామని, పత్తి, పామాయిల్, రెడ్ గ్రామ్ వేయాలని కోరామని వివరించారు. ఇటు రబీ సీజన్లో 52 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందని, ఎలాంటి ఆంక్షలు లేకుండా వరి కొనుగోలు చేయాలని లేఖలో ప్రధానిని కోరారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆహార భద్రత లక్ష్యానికి తూట్లు పొడిచినట్టు అవుతుందని లేఖలో పేర్కొన్న కేసీఆర్ వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రత్యామ్నాయ పంటల కొనుగోలు కోసం రైతుల్ని ప్రోత్సహించామని, పత్తి, పామాయిల్, రెడ్ గ్రామ్ వేయాలని కోరామని వివరించారు. ఇటు రబీ సీజన్లో 52 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందని, ఎలాంటి ఆంక్షలు లేకుండా వరి కొనుగోలు చేయాలని లేఖలో ప్రధానిని కోరారు ముఖ్యమంత్రి కేసీఆర్.